నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోనే ముఖ్యాంశాలు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని వైశ్య భవనంలో బీజేపీ నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు సద్ది డబ్బాలతో టిఫిన్ పే చర్చ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు వెరబల్లి రఘునాథ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ఇక్కడ బెల్లంపల్లి పట్టణంలో బీజేపీ కార్యకర్తల టిఫిన్ బయటకు ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బీజేపీ కుటుంబ అంటే ఒక కుటుంబం లాగా బీజేపీ కార్యకర్తలందరూ కుటుంబ సభ్యులలాగా వాళ్ళ వాళ్ళ ఇళ్ళల్లో భోజనం తీసుకొని ఇక్కడికి వచ్చి అందరం కూడా పంచుకుంటూ షేర్ చేసుకుంటూ ఏమైనా విభేదాలు ఉంటే వాటిని దూరం చేస్తూ అందరం ఒక కుటుంబ సభ్యులలాగా పంచేసి పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఈ కార్యక్రమాన్ని పిలుపుని ఇవ్వడం జరిగింది ఒకవైపు టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ బీర్లు బిర్యానీలు పెట్టినా కార్యకర్తలు వస్తలేరు అటువంటిది భారతీయ జనతా పార్టీలో స్వచ్ఛందంగా కార్యకర్తలు వచ్చి ఈ టిఫిన్ బైటక్లో పాల్గొన్నందుకు చాలా సంతోషము రాబోయే రోజుల్లో పార్టీని సంస్థాగతంగా నిర్మాణం చేస్తూ ఇక్కడ ఉన్న స్థానిక సమస్యలు బెల్లంపల్లి ఇవాళ అభివృద్ధికి నోచుకుంటలేదు కనీస మౌలిక సదుపాయాలు లేవు ఇక్కడ పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు రాలేదు దళిత బంధు రాలేదు ఇట్లా అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల మీద కూడా రాబోయే రోజుల్లో పోరాటం చేస్తూ భారతీయ జనతా పార్టీని తెలంగాణలో మంచిర్యాల జిల్లాలో బెల్లంపల్లిలో అధికారంలోకి తీసుకురావడానికి మేమందరం కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ఈరోజు పాల్గొన్న కార్యకర్తలు